हेलो फ्रेंड्स, ఈ వీడియోలో మనం సాధారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలో తెలుసుకుందాం. షుగర్ అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది, అంటే తెలుగులో మధుమేహం అంటారు దీన్ని. ఇక్కడ మీరు చూస్తున్న చార్ట్లో షుగర్ లెవెల్స్ సాధారణంగా ఎంత ఉండాలో మీకు తెలియజేస్తుంది. ఈ షుగర్ లెవెల్స్ కూడా వయసును బట్టి ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్న షుగర్ లెవెల్స్ కంటే ఎక్కువ ఉందనుకోండి, వారికి షుగర్ వ్యాధి వచ్చిందంటే మధుమేహం వచ్చినట్టు చెప్తుంటారు. మనం తీసుకున్న ఆహారం గ్లూకోజ్గా మారి మన శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. మన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రించుటకు ఇన్సులిన్ అనే ఎంజైమ్ దోహదపడుతుంది. ఈ ఇన్సులిన్ అనేది మన శరీరంలో సరిగా ఉత్పత్తి కాకపోయినా లేదా ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ మన శరీరం సరిగా ఉపయోగించుకోలేకపోయినా రక్తంలోని గ్లూకోజ్ స్థాయి విపరీతంగా పెరిగిపోతుంది. దానివల్ల నీరసం రావటం, ఇతర అవయవాలు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. దీన్నే షుగర్ వ్యాధి అంటారు. వాస్తవానికి చాలామంది డాక్టర్లు చెప్పే విషయం ఏంటంటే షుగర్ వ్యాధి అనేది అసలు వ్యాధి కాదు, ఒక డిజార్డర్ మాత్రమే. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే, అంటే ఇక్కడ మీరు చార్ట్లో చూస్తున్నారు కదా, ఈ విలువలు దాటకుండా చూసుకుంటే మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ఇకపోతే చార్ట్ విషయానికి వస్తే ఇక్కడ షుగర్ వ్యాధి అనేది వయసును బట్టి ఉంటుంది అన్నమాట రీడింగ్స్ అనేవి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే 12 సంవత్సరాల లోపు వరకు ఇక్కడ 80 mg/dL నుంచి 180 mg/dL మధ్య ఉండవచ్చు. అంటే చిన్నపిల్లలకి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అది షుగర్ వ్యాధి సంబంధం కాదు, ఇక్కడ తినక ముందు అన్నమాట. ఇది తిన్న తర్వాత 90-200 మధ్య ఉండవచ్చు. అంటే ఇది 200 దాటిన తర్వాతే డయాబెటిక్ పేషెంట్ అని అర్థం. ఇక్కడ పోతే ఇక్కడ A1C పరీక్ష శాతం అని ఉంది. A1C పరీక్ష శాతం అంటే ఇప్పుడు మన బ్లడ్లోని 3 నెలల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనమాట. ఇదేంటంటే శాతంలో చూపిస్తుంటారు, టెస్ట్ చేసిన వాళ్ళు శాతంలో చూపిస్తుంటారు మీకు. అదేంటంటే 4% నుంచి 8% మధ్యలో ఉండాలి. ఈ విధంగా 13-19 సంవత్సరాల మధ్య అక్కడ 70-160-80-190, అంటే తినక ముందు వచ్చేసి 70-160 మధ్య. ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ షుగర్ లెవెల్స్ బాగా తగ్గినా కూడా ప్రమాదమే, పెరిగినా ప్రమాదమే, తగ్గినా ప్రమాదమే. కాబట్టి వీటి ఈ విలువలు మధ్యలో ఉండాలి. కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది, ఏంటంటే మీరు ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత వెంటనే చేయించుకున్నారు అనుకోండి, ఆ షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువగా చూపిస్తుంది. అంత మాత్రమే మీకు డయాబెటిక్ అంటే మధుమేహం ఉన్నట్టు కాదు, అంటే షుగర్ ఉన్నట్టు కాదు. ఎందుకంటే తిన్న వెంటనే బాగా ఎక్కువ చూపిస్తుంటుంది, అంటే 250 కూడా చూపించవచ్చు. అంటే మీరు ఏంటంటే తిన్న తర్వాత 1.5 నుంచి 2 గంటల లోపు చూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 2 దాటింది అనుకోండి, 2 గంటలు మీరు తిన్న తర్వాత 2 గంటలు దాటింది అనుకోండి, షుగర్ లెవెల్స్ ఇంకా తగ్గుతా వస్తాయి. టైం గడిచే కొద్ది షుగర్ లెవెల్స్ తగ్గుతా వస్తాయి. ఆ విధంగా ఏంటంటే మీకు ఇప్పుడు సపోజ్ స్వీట్లు తిని ఎమ్మటే మీరు షుగర్ టెస్ట్ చేయించుకున్నప్పుడు మీకు బాగా షుగర్ 230-240-250 కూడా చూపించవచ్చు. అంత మాత్రమే మీకు షుగర్ ఉన్నట్టు కాదు. మీరేంటంటే తిన్న తర్వాత 1.5 గంటల తర్వాత చేయించుకోవటమే, ఇప్పుడు 1.5 నుంచి 2 గంటల మధ్యలో చేయించుకుంటే అప్పుడు ఏంటంటే మీకు అది 2-3 సార్లు చేయించుకున్న తర్వాతే డిసైడ్ కావాల్సి ఉంటుంది. అంతేగాని ఒక్కోసారి ఫలితాలను చూసేసి షుగర్ ఉందని కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఇకపోతే ఇక్కడ ఏంటంటే 20 సంవత్సరాల పైన వారికి మామూలుగా ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళకి ఏంటంటే షుగర్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. మామూలుగా ఇక్కడ తినక ముందు 60 నుంచి 110 లోపే ఉండాలి, అదే తిన్న తర్వాత 150 లోపే ఉండాలి, 80 నుంచి. ఇప్పుడు సపోజ్ 60 కంటే తక్కువ తగ్గినా కానీ ప్రమాదమే, షుగర్ ఎక్కువగా ఉండటం కంటే తక్కువగా ఉన్నప్పుడు ఇంకా ప్రమాదంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి A1C పరీక్ష శాతం కూడా మీరు గమనించినట్లయితే 4% నుంచి 7% మధ్యలో ఉంటుంది. ఇక్కడ గర్భిణీలను కూడా మీరు గమనించినట్టే, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళని కూడా గమనించినట్టయితే ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతుంటాయి. వాటికి ఏంటంటే డాక్టర్లు ఆల్రెడీ మందులు రాసిస్తుంటారు, అవి కంట్రోల్లో ఉంటేనే ఏంటంటే పుట్టబోయే బిడ్డకి ఎటువంటి అవయవాలు సరిగ్గా లేకపోవడం ఇలాంటి దోషాలు లేకుండా ఉంటాయి. మామూలుగా ఏంటంటే ఈ షుగర్ చార్ట్ గురించి ఇది విషయం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.